మరి మీరు అతి చిన్న వయసులోనే ఒక గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, మీకు ఏ అలాంటి అనుభవం లేదు, మరి ఏ విధంగా ముందుకు పోయే ప్రసక్తి మీ దగ్గర? మరి ఇప్పుడు మీరు ఒక యువ సర్పంచ్, యువకులు మీరు అతి చిన్న వయసులో సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, మరి మరి ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మరి ప్రజాసేవకే అంకితం అవుతారా, మరి వేరే వ్యాపారం పట్ల మోజుపడి వ్యాపారం చేసుకుని మరి ప్రజలను విస్మరిస్తారా? పిలిస్త పలికేటట్టు వాళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు క్లియర్ చేయడం బాధ్యతగా స్వీకరిస్తున్నాను. వాళ్ళకంటే ముందుండి ఆ సమస్య నాదని భావించి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పేద విద్యార్థులు చదువుకుంటుంటారు, స్కూల్కి వెళ్తుంటారు, మనకి పాపం బుక్స్ లేక బ్యాగ్స్ లేక కనీస వసతులు లేక బడికి వెళ్ళే పరిస్థితి ఉండదు, కానీ లేదా ఇంకేమైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది, మరి అలాంటి పేద పిల్లలకు పేద విద్యార్థులకు నీవంతు సహకారం ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు? ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవనే భావిస్తూ ఇంకా ముందుకు కొనసాగాలని నా కోరిక.